ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన వేరు వేరున ప్రతి ఒక్కరికి పాదవ వందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేయని వాళ్ళకి, నేను కావాలనుకునే వాళ్ళకి, మిత్రులకి, బంధువులకి, స్నేహితులకి, అందరితో పాటు ముందుగా మీడియా వాళ్ళకి, ఫస్ట్ మీడియా ఎంత సపోర్ట్ చేసిందో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మీడియా పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకంతకుమించి ఏం చెప్తాం అన్న? ఎందుకు ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నారా? నేనా? జనాన్ని నమ్మా, అందుకే నేను ఎలిమినేట్ అయ్యాను. ఏ జనం అయితే నన్ను 5 వారాల లోపల ఉంచారు. బట్ నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనే దానికి సమాధానం కంటే ఎంత మనస్ఫూర్తిగా నేను బయటికి వచ్చాను అనేది నాకు తెలుసు. నేను బయటికి వచ్చాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక మనిషి కప్పు గెలవడము, డబ్బులు గెలవడం ఇంపార్టెంట్ కాదు, మనుషులు గెలుచుకోవడం ఇంపార్టెంట్. నేను బయటకు వస్తుంటే మీరు అందరు చూసే ఉంటారు, మొత్తం హౌస్ అంతా కూడా నా గురించి వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేశారు నేను వెళ్ళిపోద్దని. వస్తూ వస్తూ నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు సుదీప గారు ఒక మాట అన్నారు, మా నవ్వు బయటకు వచ్చేసింది అని. అంతకంటే గొప్ప ఏం కావాలి చెప్పు? 1 కోటి రూపాయలు ఇచ్చినా మనుషుల్ని దోచుకోలేము. నేను ఏమి ఇవ్వకుండా ఓన్లీ నా ప్రేమాభిమానంతో మనుషుల్ని దోచుకున్నాను, అది నాకు సాటిస్ఫాక్షన్. గీతు వల్లే ఎలిమినేట్ అయ్యాను అని అంటున్నారు. అంటున్నారు అంటే అసంప్షన్, అసంప్షన్ కెనాట్ బి ఎ స్టేట్మెంట్. మన ఊహ అది కరెక్ట్ అవుతుందా కాదా నాకు తెలియదు, కానీ గీతు వల్ల ఎలిమినేట్ అయ్యాను అనేది నేనైతే నమ్మను. హౌస్ వల్ల గీతుగా చి అది గేమ్. గేమ్లో మన గేమ్ ఆడేటప్పుడు అవతలోడు బాల్ వేస్తాడు, అది మన వికెట్ తీసేస్తుంది. ఒక్కొక్కసారి వికెట్ తీసేసింది కదా అని బాల్ వేసినోడు తప్పండి తప్ప. అదే చెప్తున్నా కదా, సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నారంటే దానికి ముందు 2 ఎపిసోడ్లు జనాలు చూశారు కదా, జనాలకు తెలుసు కదా, జనాలు నమ్మినట్టున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో నిప్పు సరిగ్గా కదలకపోయిందేమో, ఎక్కువ అక్కడ ఉంటే ఎక్కువ కాల్ చేస్తుందేమో అన్నారు. ఓకే రైట్ అని వచ్చేసాం. ప్రతి పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పేవారు. టాప్ 5 కంటెస్టెంట్స్ నా ఉద్దేశంలో టాప్ 5 శ్రీహాను, గీతు, శ్రీ సత్య, ఇంకా రేవంత్, సూర్య. రేవంత్ ఆడిపోయి ఒక కామెంట్ ఫైమా ఉండదా అని ఉండదు. ఇంకా ఇప్పుడు ఫైమా ఆట తీరు జనాలు చూస్తున్నారు, ఫైమా ఎలాంటిదో అందరికీ తెలుసు, ఎంత నవ్విస్తుందో తెలుసు. నేను అదే చెప్తున్నా చూడు, ఇక్కడ బిగ్ బాస్ అనే గేమ్లో టాప్ 5లో ఉన్నారా, టాప్ 1లో ఉన్నారా అనేది కాదు ఇంపార్టెంట్. ఎంతమంది వీళ్ళ ఆటను చూసి, వీళ్ళ ప్రవర్తనను చూసి ఎంతమంది జనాల మనసును గెలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదీ విన్నర్ అది మనం గెలుచుకోవట్లేం బాబాయ్. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది లాస్ట్ ఓవర్ తోనే డిసైడ్ అవుతుంది. రేవంత్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు గేమ్. సూపర్. ఇగో నన్ను అడిగితే బిగ్ బాస్ లోపలికి వెళ్ళినోడికి బిగ్ బాస్ ఒక జీవితాన్ని నేర్పిస్తాడు. అంటే బయట ప్రస్తుత సమాజం ఎలా ఉంది, నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ టైంలో ఎవరితోటి నువ్వు ఎలా ఉండాలి అనేది బిగ్ బాస్ నేర్పిస్తుంది. బిగ్ బాస్ ఈజ్ అ బిగ్ బాస్ గేమ్ అంతే. నేను నేర్చుకున్నదా? ఆల్రెడీ నేర్చుకున్నదే కదా, లోపల ఇంప్లిమెంట్ చేశా. అంటే నీ ఉద్దేశం ఏంటి? అవ్వకపోవడం వల్ల బయటకు వచ్చారనేది నీ స్టేట్మెంటా? లేకపోతే మిమ్మల్ని నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాము. అంటే టాప్ 5లో ఉంటాం అనుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు లో అయ్యారు అన్న? ఎందుకు అవునా? థ్యాంక్ యూ. నేను అదే చెప్తున్నా, నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్తున్నాగా. క్వశ్చన్ అడుగుతారు మీరు, బానే ఉంది కానీ ఆడేవాడికి తెలుసు లోపల ఆట అంటే ఏంటో.
బిగ్ బాస్ ఆడించే ఆట మామూలు ఆట కాదు డాలి, నేను సీరియస్గా చెప్తున్నా. ఒక క్షణం నవ్వుదాం అని మనం డిసైడ్ అయ్యే లోపలే ఒక అద్భుతమైన సంఘటన జరిగితే ఆ సంఘటనకి మన మూడంతా మారుతుంది. హ్యూమన్ టెండెన్సీ. సెల్ఫ్ నామినేషన్ కా ఒక కారణం కావాలా వంద కావాలా? ఒకటి చాలన్నా. ఒకటి కావాలంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాను. అదే కారణం. అది మీ ప్రేమ అభిమానం మీద డిపెండ్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళనంటావా? సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటే అవుట్ అయిపోయిన వాడు మ్యాచ్ ఆడేదని రూల్ ఉందా? ఏ టైంలో అయినా చేతికి గ్రిప్ దొరుకుతుంది, ఏ టైంలో అయినా బ్యాట్ దొరుకుతుంది, దిగితే సిక్సే. లో అయ్యాను కాబట్టి లో అవ్వడా. నేను అదే చెప్తున్నా, నువ్వు బయట నుంచి చూసేది మీకు ఒకలాగా ఉంటుంది, లోపల ఆడేవాడికి తెలుస్తుంది ఆట అంటే ఏంటో. కొన్ని కొన్ని విషయాలు కొంచెం హర్టింగ్గా ఉంటాయి. కొన్ని కొన్ని మనం ఎవరినైతే బాగా ఇష్టపడతామో వాళ్ళు కొన్ని కొన్ని ప్లేసుల్లో కొన్ని కొన్ని టైమ్స్లో మనతో సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా ఆ బ్రెయిన్ అలా తిరుగుతూ ఉంటుంది. సో నాకు తెలిసి ఎక్కువసార్లు నేను లోపలే నాకు దొరికినంతసేపు నవ్వించాను. నేను అక్కడ అదే చెప్పా, ఇక్కడ ఇదే చెప్తున్నా, అసందర్భిత కామెడీ నా జీవితంలో ఎప్పుడు చేయను. సందర్భం ఉంటేనే కామెడీ చేస్తాను. సందర్భం అనేది రావాలి. దేనికైనా ఇప్పుడు ఎదుటోడి నవ్వించాలి అంటే ఒక పాయింట్ని కెలికి నవ్వించకూడదు. మనం నవ్విస్తే వాళ్ళు నవ్వాలి, అది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని ఇంకో రకంగా తీసుకునే కామెడీ, వల్గర్ కామెడీని మనం ఎప్పుడు చేయం. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ, నేను అందరినీ నవ్వించానని అనుకుంటున్నాను. ఫుడ్ ఫుడ్ డైట్ ప్లాన్ చేశాను. డైట్ డైట్ లో ఉన్నా సెల్ఫ్ డైట్. ఎవరి మీద? శ్రీహాన్. శ్రీహాన్ ఆట మీద నా మాటలోనా? శ్రీహాన్ ఆడాడు. శ్రీహాన్ ఆట సూపర్ గా ఆడుతున్నాడు. సూపర్ గా ఆడుతుంది చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు టాప్ ఫైవ్ ఎంతమంది ఉన్నారని మీరు నన్ను అడిగారు కదా, నేను చెప్పిన అసంప్షన్ రేపు మారిపోవచ్చు. ఎందుకంటే రేపు ఆట ఎవడైనా ఎలా అయినా ఆడచ్చు. ఫైమా ఉండదు అని మీరు అంటున్నారు కదా, ఏమో ఫైమానే విన్నర్ అవుతుందేమో. ఎవరికి తెలుసు? అక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరు విన్నర్ అయినా నా ఫ్యామిలీ విన్ అయినట్టే నేను భావిస్తాను. ఎందుకంటే ఫస్ట్ డే గీతుతోటి స్టార్ట్ అయిన ఒక చిన్న ఇష్యూ ఫ్యామిలీ అనే మాట. ఎందుకు అంటే మనం ఎక్కడున్నా ఆ ప్లేస్లో ఉండే ప్రతి మనిషి మన ఫ్యామిలీ అనుకుంటేనే మనం హ్యాపీగా బతకగలుగుతాం. ఆబ్వియస్గా ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అవి తీర్చుకుంటూ ఉంటాం, మాట్లాడుతుంటాం, బట్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ఈజ్ ఆల్సో ఫ్యామిలీ. రిలేషన్ ఈజ్ ఆల్సో ఫ్యామిలీ. ఈ ప్రపంచం మొత్తం ఫ్యామిలీ అని నువ్వు భావించావనుకో నీకు ఎవరితోటి పనిచేయలేదు. నెక్స్ట్ నామినేషన్ ఎలిమినేట్ అయ్యేవాళ్ళే ఎలిమినేట్ అయ్యేవాళ్ళే అవుతారు. మీరు చూస్తూ ఉండండి, నేను చెప్తే మీకు ఎందుకు? ఇంకా నా సపోర్టా? మొత్తం ఉన్న వాళ్ళందరికీ ఉంది. నా బిగ్గెస్ట్ సపోర్ట్ బిగ్ బాస్ టెన్ మెంబర్స్ వచ్చినప్పుడు అందరికి ఒక్కొక్కటి వేస్తాను. మిగతా వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నారనుకో పక్క వాళ్ళతో చేపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ జలింగ్స్, మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేసి. నేను రావడం చాలా జెన్యున్ గానే బయటకు వచ్చానని నేను భావిస్తున్నాను. నన్ను నేను సింహం అని ఫీల్ అవుతాను. సింహం అక్కడున్న సింహమే, ఎక్కడున్న సింహమే. మీరు ఇంతకు ముందు నేను చేసిన కార్యక్రమాలు కూడా చూశారు కాబట్టి సింహం ఆల్వేస్ సింహం. సింహం ఈ రోజు కొంచెం మీసం చేసింది. బిగ్ బాస్ సిక్స్ విన్నర్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే విన్నర్. ఎక్స్పెక్టేషన్ చెప్పలేండి, నేను అదే అంటున్నా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా విన్నర్ కావచ్చు. ఈ రోజు ఉన్న ఆట రేపు ఉండదు, రేపు ఉన్న ఆట ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉన్న ఆట 15th వీక్ ఉండదు. సో మనం క్యాలిక్యులేట్ చేయలేం. నువ్వు యాంకర్ అయితే చేస్తావు. జబర్దస్త్ అనేది నాకు జీవితాన్ని ఇచ్చింది, నా ఒంటి మీద బట్టి ఇచ్చింది, నా కాళ్ళ కింద షూ ఇచ్చింది, నాకు ఒక కారు ఇచ్చింది.
జబర్దస్త్ ఎప్పుడు జబర్దస్త్ బిగ్ బాస్ ఎలిమినేషన్ ఇంతమంది ఇంతమంది అభిమానాన్ని ఇచ్చింది ఇంతమంది ప్రేమనిచ్చింది.